జగన్ గుర్రకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపింగ్ డైవర్ట్ మళ్ళీ టాపింగ్ డైవర్ట్ చేసి ఏమంటారు ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు మా అమ్మ ఫోటో పెడతారు నా ఫోటో పెడతారు అయ్యా చంద్రబాబు అయ్యా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అయ్యా ఈనాడు రామోజీరావు అయ్యా టీవీ 5 మిమ్మల్ని అందరిని ఒకటి అడుగుతా ఉన్నా అయ్యా మీ ఇళ్ళల్లో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా అయ్యా ఇవన్నీ గర్ గర్ కి కహానీలు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈ రోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఈ మీడియా ముసుగులు చంద్రబాబు మోస్తా ఉన్న ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ 5 ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను సార్ మీరు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు కానీ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అందులో భాగంగానే నిన్న గుంటూరు బద్వేలులో వచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ విజయనగరం కూడా వెళ్ళి అత్సారం మీద కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సార్ అవును ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు పెడుతున్నారు మీరే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అందులో భాగంగానే మహిళలపై దాడులు డైవర్షన్ పాలిటిక్స్ ఏది డైవర్షన్ పాలిటిక్స్ నీకేం ఆలోచన అని చెప్పను నువ్వు చెప్పు ఆయన చెప్పింది అరే ఆయన చెప్తే నువ్వే నువ్వు చెప్తున్నావు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్ వినూత్న కార్యక్రమాలు అని చెప్తున్నారు ఏమా అందుకే అడుగుతున్నా నీకు ఆయనకైతే విజ్ఞత లేదు నీకుంది కదా ఎవరేం చేస్తా నీకు తెలుసు కదా మరి ఎందుకు అడుగుతున్నా నువ్వు అదే నేను చెప్పింది మీలో కూడా ఏదో కావాలని క్వశ్చన్ చేయడం కదా విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అని మీకు తెలియదా వాళ్ళ తల్లికి చెల్లెలకి ఇంట్లో గొడవ అయితే కూడా మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు ఇంకేం చెప్తాం తల్లిని విషయాన్ని కూడా బజార్లో లాగి మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటండి మనకేం సంబంధం ఉంది మీకు సంబంధం ఉందా కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది భార్యకు రాదా భార్య అలాంటి తల్లిని కూడా ఇచ్చేసి దానికి కూడా మనమే కారణం అంటే దీనికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు మేము చేస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్ అది అక్కడ పోయేదో 2 లక్షలు ఇస్తున్నాడు ఏంటి ఆ 2 లక్షలు నువ్వు ఉన్నప్పుడు ఉందా ఎవరినో చనిపోతే డబ్బులు ఇచ్చారా ఈ మరిగా ఇప్పుడు కొత్త వరవడి ఏదో నేను ఇస్తున్నా ఎక్కడి నుంచి వస్తాను దీన్ని 1 లక్ష రూపాయలు నేను వ్యవసాయం చేసి సంపాదించాడా 2004 ఎంత అయిన ఆదాయం కాబట్టి ఇవన్నీ కూడా ఒక నీతివంతమైన పాలిటిక్స్ చేసినప్పుడు కొద్దిగా పద్ధతులు ఉంటాయి ఏదో ఏం మాట్లాడినా ఇంకా నమ్ముతారు ప్రజలు అంటే అయిపోయినాయి అది అయిపోయింది అందుకే చెప్పి ఎస్కోబార్ అని